Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేత ఇప్పుడు రాజకీయాలకు దూరం. ఆయన ఎందుకు కనిపించడం లేదు? ఆయన ఒకప్పుడు సీఎం రేసులో ఉన్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆయన ఏ పార్టీలో చేరతానన్నా ఆ పార్టీ ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించినా ఎలాంటి అవినీతి మకిలి ఆయన కంటుకోలేదు. పైగా కష్టకాలంలో పార్టీని తన భుజాలపై మోశారన్న ఘనత కూడా ఉంది. అలాంటి కీలక నేత ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఆయనకేమైంది? ఆయన అకస్మాత్తుగా రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారు? ఖద్దరు తీసి ఆధ్యాత్మిక లోకంలో ఎందుకు లీనమయ్యారు? ఆయనలో ఆ మార్పు ఎందుకు వచ్చింది? మొన్నటి ఎన్నికల నుంచి ఆయన ఎందుకు కనిపించడం లేదు? నీలకంఠాపురపు రఘువీరారెడ్డి, తెలుగు రాష్ట్ర రాజకీయాల పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయనకు మంచి పేరుంది. అనంతపురం జిల్లా మడకసిరి మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన ఎన్ రఘువీరారెడ్డి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 3 సార్లు మడకసిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2009లో కళ్యాణదుర్గం నుంచి విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆ దశలో సీఎం రేసులో కూడా ఆయన పేరు వినిపించింది. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ తీవ్ర కష్టాల్లో ఉన్న సమయంలో హైకమాండ్ ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. తొలి నుంచి పార్టీ విధేయుడిగా ఉన్న ఆయన అదే విధేయతతోనే 2014 మార్చిలో పార్టీ పగ్గాలు స్వీకరించారు. రాష్ట్రాన్ని విభజించిందన్న కారణంగా ప్రజా ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ను తిరిగి పట్టాలెక్కించడానికి ఆయన అలుపెరిగిన కృషి చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గంలో పనిచేసిన నాయకులు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోయినా ఆయన చలించలేదు. 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో నాయకులు ఇతర పార్టీలోకి క్యూ కట్టారు. ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీని వదిలి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో 5 ఏళ్ల పాటు ఆయన ఏపీ కాంగ్రెస్లో ఒంటరి పోరాటమే చేశారు. ఆర్థికంగాను రాజకీయంగాను ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. కానీ 2019 ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభ కోల్పోవడంతో ఉన్న కొద్దిపాటి నాయకులు ఆ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల్లో చేరిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా చోట్ల అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కనీసం పార్టీ ఉనికి చాటలేకపోవడంతో నైతిక బాధ్యత వహించి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సోనియాగాంధీకి లేఖ రాశారు. అధిష్టానం కొన్ని రోజులు ఆ లేఖను పక్కన పెట్టి రఘువీర మనసు మార్చే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆయన మనసు మారకపోవడంతో చివరకు రాజీనామాను ఆమోదించింది. ఎన్నికలకు ముందు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన తాను నమ్ముకున్న పార్టీని వదిలిపెట్టలేదు. చివరికి 2019 ఎన్నికల తరువాత పీసీసీ పదవి నుంచి తప్పుకున్న ఆయన ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఏపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేసి సొంత ఊరికే పరిమితమయ్యారు. నీలకంఠాపురం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చైర్మన్గా ఉన్న రఘువీరారెడ్డి అక్కడ ఆలయ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ఆలయ నిర్మాణం 6 నెలల్లో పూర్తవుతుందని, ఈ 6 నెలలు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. ఆయన ఈ మాట చెప్పి ఇప్పటికీ 7 ఏళ్లయింది. అయినా ఆయన రాజకీయాల వైపు కన్నెత్తి చూడడం లేదు. తన రూపురేఖల్ని పూర్తిగా మార్చేసుకుని వ్యవసాయ పనులకు పరిమితమయ్యారు. కాస్తంత ఖాళీ దొరికితే గ్రామస్తులతో రచ్చబండపై కూర్చుని కబుర్లు చెప్పడం, పిల్లలతో కలిసి బావిలో దూకి ఈత కొట్టడం వంటి ఆటలాడుతూ మరోసారి బాల్యంలోకి వెళ్ళిపోయారు. గ్రామంలో ఒకసారి చెరువుగట్టు తెగే పరిస్థితి వస్తే తన సొంత ఖర్చుతో గండి పూడ్చారు. 6 పదులు దాటిన వయసులోనూ స్వయంగా ఇసుక బస్తాలు మోసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎం సీటు వరకు వెళ్లిన రఘువీరారెడ్డిలో ఇంతటి రాజకీయ వైరాగ్యం ఎందుకు ఏర్పడిందన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. గతంలో తానొక రాజకీయ నాయకుడిని అన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు ఉందని, ఇప్పుడు ఆయనను చూస్తే ఏపీ మంత్రివర్గంలో కీలక పదవులు నిర్వహించింది ఈయనేనా అన్న అనుమానం కలగడం ఖాయం. సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న రఘువీరారెడ్డిని తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావడానికి ఆయన సన్నిహితులు కొందరు ఇటీవల ప్రయత్నాలు చేశారు. వారు నీలకంఠాపురం వెళ్లి మరీ మాట్లాడినా రఘువీర విముఖత చూపారని తెలుస్తోంది. రఘువీరారెడ్డి కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఉన్నారని కొద్ది కాలం క్రితం వార్తలు వచ్చినా ఆయన వాటిని ఖండించారు. రాజకీయ సినీ రంగాల్లో ఒకసారి అడుగుపెట్టిన వారు ఆ రంగం నుంచి అంత తేలిగ్గా బయటకు రాలేరు. అలాంటిది ఒకప్పుడు సీఎం రేసులో ఉండి ఆ తర్వాత ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘువీరారెడ్డిలో హఠాత్తుగా ఈ మార్పు ఎందుకు వచ్చింది? బుగ్గకార్లలో రాష్ట్రమంతా తిరిగిన ఆయన టీవీఎస్ మోపెడ్ పైన ట్రాక్టర్ పైన తిరుగుతూ తన గ్రామానికే ఎందుకు పరిమితమయ్యారు?
కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడం, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బాగా ఖర్చు చేయడంతో ఆర్థికంగా నష్టపోవడం వంటివి కారణాలుగా సన్నిహితులు చెబుతున్నారు. పీసీసీ పదవి నుంచి వైదొలగినప్పటికీ రాజకీయాల్లో ఎందుకు యాక్టివ్గా లేరన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. ఒకవేళ కాంగ్రెస్లో కొనసాగడం ఇష్టం లేకపోతే ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుంది. ఆయన సన్నిహితులు చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి ఏదో ఒక పార్టీలో కుదురుకున్నారు. మరి రఘువీరాలో ఈ రాజకీయ వైరాగ్యం ఎందుకు వచ్చింది? ఇది తాత్కాలికమేనా? కొద్ది కాలం విరామం ఇచ్చి తిరిగి పాలిటిక్స్లో యాక్టివ్ అవుతారా? ఈ ప్రశ్నలకు రఘువీరారెడ్డి సమాధానం చెప్పాలి.